బంగారం వెండి అమ్మకాలలో తరతరాల నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పేరు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ. శ్రీ దాడిశెట్టి నరసయ్య గారి ఆశయాలే పునాదిగా వారి మనవడు దాడిశెట్టి నరసయ్య సన్ ఆఫ్ విష్ణు చక్రం చేయి తుడిలో మొట్టమొదటి బిఏఎస్ హాల్ మార్క్ మెగా ఏసీ షోరూం ప్రారంభం. అందమైన చేత అందుబాటు ధరలు అందరూ మెచ్చే అందరికీ నచ్చే ఎన్నో వెరైటీలతో మీకు ఆహ్వానం పలుకుతోంది శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ మెయిన్ రోడ్ తుని. నమస్తే, వెల్కమ్ టు మై మీడియా న్యూస్. అటవీ హక్కు చట్ట ప్రకారం సాగు చేసుకుంటున్న గిరిజన రైతులకు సాగు హక్కు కల్పిస్తూ పట్టాలు ఇవ్వాలని సిపిఐ డిమాండ్ చేసింది. ఇదే సమయంలో మైదాన ప్రాంతంలో ఉన్న అన్ని గిరిజన గ్రామాలను 5వ షెడ్యూల్ లో చేర్చాలని డిమాండ్ చేస్తూ నర్సీపట్నంలో సిపిఐ శ్రేణులు ఆందోళనకు దిగారు. ప్రధానంగా 5 డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ కామ్రేడ్లు సబ్ కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. తమ డిమాండ్లను పరిష్కరించాలని అధికారులకు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో బాలెపల్లి వెంకటరమణ, మాకిరెడ్డి రామునాయుడు, జి గురుబాబు తదితరులు పాల్గొన్నారు. కామ్రేడ్స్, ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు మరి అనేక సందర్భాల్లో 2వ తేదీన మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా ఏజెన్సీ మైదాన ప్రాంతంలో ఉన్నటువంటి గిరిజనులకు భూములు సాగు చేస్తున్నటువంటి అటవీ భూములు సాగు చేస్తున్నటువంటి గిరిజనులకు సర్వే చేయించి పట్టాలు ఇవ్వాలని చెప్పేసి అనేక ప్రకటనలు చేయడం జరిగింది. మరి ఈరోజు గాంధీ జయంతి రోజు నుంచి ఏజెన్సీలో ఉన్నటువంటి మండలాల్లో మాత్రమే ఆ భూములకు పట్టాలు ఇచ్చేటువంటి క్రమం కార్యక్రమం జరుగుతూ ఉంది. మైదాన ప్రాంతంలో ఉన్నటువంటి గిరిజనులకు ఏ విధమైనటువంటి సర్వేలు నిర్వహించడం కానీ గ్రామ సభలు నిర్వహించడం కానీ చేయడం లేదు. మరి అధికారులు అక్కడ ప్రభుత్వం ప్రకటించినటువంటి ఈ యొక్క ప్రకటనని మరి అధికారులు పక్కతోన పెడతా ఉన్నారా, లేకపోతే ప్రభుత్వమే మరి ఊరికినే పేపర్ల ప్రకటనలకే పరిమితం అవుతా ఉందా అని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. కొన్ని మండలాల్లో నర్సీపట్నం డివిజన్ పరిధిలో ఉన్నటువంటి గొలుగుంట, నాతవరం, మాకవరపాలెం, కోటవర్ల, రోలుగుంట, రావుకత్వ మండలాలకు సంబంధించి ఏళ్ల తరబడి సుమారు 50 సంవత్సరాలు పడబడి కోడి భూములు సాగు చేసుకుంటా ఉన్నారు. మరి 2004 అప్పటి యూపీ 1 ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వామపక్షాలు 63 మంది ఎంపీలు వామపక్షాలకు మద్దతు ఇచ్చే తరుణంలో 2005లో అడవి భూములకు పట్టాలు ఇవ్వాలని జరిగి చట్టం చేస్తే గిరిజనులకు మరి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రంలో గిరిజనులకు 2 అక్టోబర్ పట్టాలు ఇచ్చే కార్యక్రమాన్ని ప్రారంభించారు. అయితే ఏజెన్సీలో ఉన్నటువంటి గిరిజనులకు మాత్రమే పట్టాలు ఇవ్వడం జరుగుతుంది. మైదాన ప్రాంతంలో ఉన్నటువంటి గిరిజనులకి నామమాత్రంగా కొన్ని గ్రామాల్లో మాత్రమే పట్టాలు తయారు చేసి తూతూ మంత్రంగా తంతు గడుపుతూ ఉన్నారు. అయితే అక్కడ ఉన్నటువంటి గిరిజనులకి ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి గిరిజనులకి సంబంధాలు కొనసాగుతూ ఉన్నాయి. మరి బంధుత్వాలు, చుట్టరికాలు, సంబంధాలు అక్కడక్కడ చేసుకుంటున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ మైదాన ప్రాంతంలో ఉన్నటువంటి గిరిజనులు కూడా ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి గిరిజనులాగే మరి పట్టాలు మంజూరు చేయాలని, మరి అదేవిధంగా సుమారు 50 సంవత్సరాలు బట్టి సాగు